ఫస్ట్ టైం నాకు తెలిసి ముగ్గురు ఐపీఎస్ల మీద ఈ విధంగా కేసెస్ అనేది రిజిస్టర్ చేయడం అనేది. సో ఆ విధంగా గవర్నమెంట్ మీద 3 కేసులు 3 ఐపీఎస్ల మీద రిజిస్టర్ చేసినారంటే ఒక కొత్త సిస్టమ్ని ముందుకు తీసుకొని వస్తున్నట్టు నేను అనుకుంటున్నాను. కొత్త పద్ధతిని తీసుకొని వస్తున్నాడని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. సో ఈరోజు రెడ్ బుక్ అని వాళ్ళు ఓపెన్ చేస్తారు, రేపు వైసీపీ అనేది బ్లూ బుక్ అని ఓపెన్ చేస్తారు. నలిగిపోయేది ఆఫీసర్లు, ఉద్యోగస్తులు. సో ఎక్కడైనా కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని పెట్టి పనిచేస్తూ ఉండాలి. కానీ ఈ విధంగా రెడ్ బుక్ బ్లూ బుక్ అని డెమోక్రసీ అని చెప్పేసి పోతే, డెఫినెట్గా బ్లూ బుక్ అనేది ఇప్పటికే తయారు చేస్తారు. ఆఫీసర్లలో ఒక వర్టికల్ డివిజన్ వస్తుంది. డివిజన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, డెఫినెట్గా ఇప్పుడు పనిచేయాలనుకున్న ఆఫీసర్లు కూడా ఏం కొద్దిగా ఎక్కువ చేసినా మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తేనే మమ్మల్ని జైల్లో పెట్టడం, మమ్మల్ని మీద కేసులు పెట్టడం అనే ఒక భయం ఆఫీసర్స్లో కూడా వస్తుంది. అది అడ్మినిస్ట్రేషన్ కూడా మంచిది కాదు. సో ఆ విధంగా వెంజెన్స్ పాలిటిక్స్ లేకుంటే ఎక్కడో ఒక ఆమె ఒక ఆమెకున్న హిస్టరీ చూస్తే అన్ని హనీ ట్యాప్ కేసులే ఉన్నాయి. సో వాట్ ఎవర్ మేబీ అలాంటి సంఘటనల్లో కూడా సో ఆఫీసర్లను ఒక పార్టీల తరపున ఒక డివిజన్ చేస్తారు. రోజు పేపర్లలో చూస్తూనే ఉంటాం, ఒక పార్టీల తరపున ఒక డివిజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా ఇబ్బంది కలిగించే అంశంగానే తయారవుతుంది. సో ఈరోజు ఇది అయిపోయినది, రేపొద్దున ఆ ఆఫీసర్లకు ఎవరైతే అత్యుత్సాహం చేస్తున్నారో దాంట్లో బ్లూ బుక్ అని జగన్మోహన్ రెడ్డి ఇంకో బుక్ తీసుకొని వస్తాడు. మన గుంటూరులో కూడా చెప్పినట్టున్నాడు ఆయన, మీరు ఈ విధంగానే చేసుకుంటూ పోతే గుంటూరులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జైలు కూడా సరిపోవు అని చెప్పేసి. ఇది ఒక మంచి సాంప్రదాయం కాదు అనేది నా ఫీలింగ్. సరే, జరుగుతున్న దాంట్లో అన్నిటికీ కూడా ఒక లెక్క పత్తు ఉండాలి. ఆ బుక్స్ కూడా చూద్దాం ఏ విధంగా అయితే ఆఫీసర్స్ మీద ఇది చేస్తారని. స్టిల్ అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నది కూడా ఈ 100 డేస్లో నేను నా అబ్జర్వేషన్లో అయితే జగనన్న ఇంతకుముందు ఆ రీసర్వే ఉండే టైటిలింగ్ యాక్ట్ వస్తానే అన్నీ తీసేస్తాము అవన్నీ నిలిపేస్తాము అన్నారు. ఇప్పుడు ఏముంది, దాని మీద భూ సర్వే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ భూ సర్వే అని పేరు మాత్రం మార్చడం జరిగింది. ఇలాంటివన్నీ ఊరికే నేమ్సేకే తప్ప నిజంగంటే ఉపయోగపడే విధంగా ఇంతవరకు అయితే ఈ 100 డేస్లో అయితే ఏమీ జరిగినట్టయితే నేను అనుకోవటం లేదు. మంచికి ప్రభుత్వం అనేదో పెట్టారు టైటిల్. మంచి అనేది జనం, మనం మంచి చేస్తే జనమే చెప్తారు దానికి ఏముంది కానీ అంత బాగుందని చెప్పేసి. అండ్ లిక్కర్ షాప్స్ పబ్లిక్ కూడా అలాగే తయారైనాంలే. మనం కూడా చదువు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి తాపత్రపడ్డాడు, సిబిఎస్ఈ ఉండాలా, ఇంగ్లీష్ మీడియం ఉండాలా అని. మంచి మద్యం కావాలా, అందరికీ అమికబుల్ రేట్లో కావాలి అనేది మనం ఆశించిన. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో మద్యం సంబంధించి కొత్త పాలసీ అని చెప్పేసి, మద్యం గురించి పాలసీ, మద్యం రేట్లు తగ్గించే చీప్గా వచ్చే పాలసీ కంటే కూడా ఎడ్యుకేషన్, ప్రైవేట్ కాలేజెస్లో కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీస్లో కావచ్చు, అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ఏదైనా పాలసీ తీసుకుంటే బాగుంటుంది. ఫీ స్ట్రక్చర్ చూసాము, ఒక్కొక్క దానిలో ఫీ స్ట్రక్చర్ ఇప్పుడు ఉన్న నారాయణ మంత్రివర్యుల దానిలలో కూడా ఎంత ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయో, ఆ ఫీ స్ట్రక్చర్ పెట్టుకుంటే బాగుంటుంది. ఎవరు ఆ ఫీ స్ట్రక్చర్ కూడా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఎక్కడైనా చదువు గురించి ఆలోచించాలి కానీ మందు షాపులు తగ్గించాయని, రేట్లు తగ్గించినాయి, 99 క్వార్టర్ అనే బదులు 10,000 వరకు కూడా 10th వరకు ఎవరే కానీ ఫీజులు పెట్టకూడదు అని చెప్పి పెట్టండి, బాగుంటుంది కదా. 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 వరకు ఉన్న ఫీ స్ట్రక్చరు 20,000 దాటకూడదని ఒక మంచి రెగ్యులేషన్ కమిటీ వేయండి. యూనివర్సిటీలో ఫీజెస్ ఈ విధంగా ఉండని వేయండి. సో అంటే ఎక్కడికి మనం ఆలోచిస్తున్నామంటే ఏవి అవసరమో దాటి గురించి కాకుండా మిగతా దాని గురించి ఆలోచిస్తున్నారు. అండ్ రెండోది ఏదో నేను పార్టీ మారుతాను అని చెప్పేసి, సో దెర్ ఇస్ నో నథింగ్ లైక్ దట్. ఇక్కడ ఆ విధంగా ఎటువంటి లేదు. నేను ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసినంత కాలము కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ వెంబడే ఉంటాము, వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటాము. దిస్ ఇస్ ఇప్పటి నుంచి కాదు, మేము 35 సంవత్సరాల నుంచి కూడా ఆ ఫ్యామిలీ ఆ కుటుంబం వెంబడే ఉన్నాము. ఎటువంటి పదవులు లేనప్పుడు ఉన్నాము, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉన్నాము,
ఎలవెల్లా ఆ కుటుంబానికి తోడుగా ఉన్నాం. ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళే పక్కకు పోయినారు తప్ప మేము ఎక్కడికి పోలేదు. సో మేము ఎక్కడికి పోవటం లేదు. ఐ విల్ బి విత్ వైఎస్ఆర్ పార్టీ ఓన్లీ. సో దానికి ఎటువంటి ఇది లేదు. సో మనకు చేతనైనంత వరకు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి తోడుగా అండగా నిలబడాలనేది మన ఆలోచన. సరే, వాళ్ళలో ఎక్కడైనా కానీ ఏదైనా తప్పు చేసిన జరుగుతున్నా ఇంకోటి జరుగుతున్నా చెప్పడం మన బాధ్యతగా చెప్పడం కానీ అంతకుమించి వేరేదేం లేదు. సో బేసిక్గా గెలుపు ఓటములు వీరి గురించి కంటే కూడా మనం నమ్ముకున్న వాళ్ళను తో వాళ్ళకు అండగా ఉండాలి అనేది నేను మొదటి నుంచి నాకున్న భావన. సో నేను యాక్చువల్గా నేను బేసిక్గా పాలిటిక్స్ లేక వచ్చినది కూడా అదే విధంగా. నా సినారియో కూడా తెలుసు, పొలిటికల్ సిస్టమ్ లేక ఏ విధంగా రాజకీయాలు లేక రావడం. మా నాన్నంత దూరం పెట్టినది మమ్మల్ని అందరినీ రాజకీయాలకు. కానీ ఎప్పుడైతే మా నాన్న ఆకస్మికంగా చనిపోవడం జరిగిందో, మా చిన్నాన్న అప్పుడు జైల్లో దూరంగా ఉన్నాడు. అలాంటి సందర్భంలోనే మా వర్గానికి మా గుంపుకు ఎటువంటి హాని జరగకూడదు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే నేను తిమ్మంపల్లిలో కానీ అప్పుడు రాజకీయంగా కానీ అక్కడే ఉండాల్సిన పరిస్థితి. లేకుంటే నేనేమి ఏదో మోజుబడో లేకుంటే ఇంకో దాని మీద పడో నేనేమి రాజకీయాలు లేక వచ్చినది కాదు. ఆ రోజు మా వర్గం కోసము, మా వాళ్ళ కోసము, మా మనుషుల కోసం, మా మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసము నేను పార్టీలు రాజకీయాలు లేక రావడం చెప్పింది. ఈరోజు కూడా అంతే, మేము వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకున్నాం. సో మంచైనా చెడైనా వాళ్ళతోనే సేల్ అవుతాంటాం తప్ప ఇంకా వేరే ఆలోచన అంటూ ఏంది ఉండదు. బేసిక్గా ఇప్పుడు జరగాల్సిన ప్రక్షాళన అంతా కూడా ముందు మన సైడ్ జరగాలి. ప్రక్షాళన మన పార్టీ సైడు, మన పార్టీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రక్షాళన. ఎందుకంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే దరిద్రమే ఎక్కువగా ఉంది. ఇక్కడే అనుభవించి, ఇక్కడే సంపాదించి నిందలు వేసి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువగా తయారైనారు. సో కాబట్టి ముందు ఇది ఫిల్టర్ చేసుకుంటే శత్రువుతో పోరాడచ్చు. సో ముందు మన దగ్గర ఉన్న యదవల్ని తరిమి కొట్టి, మన దగ్గర ఉన్న మోసం చేసే వాళ్ళను తరిమి కొట్టిన తర్వాతనే మనము శత్రువు మీద ఈజీగా కొట్లాడచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు నేను నా అబ్జర్వేషన్లో బాగా నేను గమనిస్తున్న విషయం, ఎన్నో ఏండ్లుగా ఉండి మనల్ని నమ్ముకొని బాగుపడింటారో లాభపడింటారో, ఎవడైతే బాగుపడింటాడో, ఎవడైతే లాభపడింటాడో, ఎవడైతే దొంగవి చేసుకుంటాడో, ఇట్లాంటి వాళ్ళే భయపడి తొందరగా పోతుంటారు అన్నమాట. తట్టుకోలేక మనం అన్ని పర్ఫెక్ట్గా ఉన్నామనుకో ఎటువంటి దానికి భయపడక్కర్లేదు. సరే, కొన్ని ఇబ్బందులు అనేది తప్పవులే, ఖచ్చితంగా మన మీద కొన్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటారు. అలాంటివి చేసినప్పుడు కూడా మనం గట్టిగా నిలదొక్కుని నిలబడితేనే మన కెపాసిటీస్ తెలుగుతూ ఉంటాయి. మనము సమస్య ఉంది కదా అని అటువైపు బెండ్ అయినామనుకో ఇంకేముంటుంది, నీ యొక్క నువ్వు ఎంత స్టేబుల్ ఎంత స్టాండర్డ్ అనేది ఎవరికి అర్థం కాదు కదా.